వందే మాతరం. గురుభ్యో నమః. నమస్కారం. నేను సరస శ్రీనివాస కుమార్. తెలుగు మన మాతృభాష. దేశ భాషలందు తెలుగు లెస్స. మాతృభాష పట్ల అభిమానం, ప్రేమ, భక్తి, గౌరవం కలిగి ఉండి మన మాతృభాషను నేర్చుకుందాం, సంరక్షించుకుందాం. తెలుగు భాషను సజీవంగా భవిష్యత్తు తరాలకు అందిద్దాం. హిందీ జాతీయ భాష. భారతీయులను అందరినీ కలిపే భాష హిందీ భాష. ఇంగ్లీషు ప్రపంచంలో కొందరు మాట్లాడే భాష, టెక్నికల్ ప్రపంచంలో వాడబడుతున్న భాష ఇంగ్లీషు భాష. సంస్కృతం దేవభాష. సంస్కృతం భారతీయుల ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, విశ్వజ్ఞానం కలిగిన భాండాగారం. సంస్కృతం మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్న ఏకైక భాష. మన భారతీయ భాషలు ప్రాచీనమైనవి, అధునాతనమైనవి కూడా. ఏదైనా భాషను నేర్చుకోవాలంటే 4 పద్ధతులున్నాయి. మొదటిది వినడము, 2వది మాట్లాడడము, 3వది చదవడము, 4వది రాయడం. ఇవి 4 భాషా నైపుణ్యాలు. భాషకి మూలం శబ్ద ఉచ్చారణ. భాష కలిగి ఉండడం నాగరికతకు చిహ్నం. పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో విద్యార్థులను, యువతను ప్రభావితం చేసే విషయం గురించి మాట్లాడబోతున్నాను. ఇది భాషల శక్తికి సంబంధించినది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతము అనేక ఇతర భారతీయ, విదేశీ భాషలతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ఈ భాషలను నేర్చుకోవడం మీ విద్య, వృత్తి మరియు భవిష్యత్తుకు ఉత్తేజకరమైనది, చాలా విలువైనది, అవసరమైనది. భాషలను నేర్చుకోవడం అత్యంత ముఖ్యమైనది. భాషా నైపుణ్యం కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. మనం విద్య గురించి మాట్లాడేటప్పుడు మనం తరచుగా గణితం, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, సివిక్స్, కామర్స్ వంటి విషయాల గురించి ఆలోచిస్తాము. కానీ ఈ సబ్జెక్టులన్నింటినీ నేర్పించేది భాష. భాష మీద పట్టు ఉన్నప్పుడు మిగిలిన సబ్జెక్టులను నేర్చుకోవడానికి సులభతరం అవుతుంది. వివిధ అంశాలలో జ్ఞానం, నైపుణ్యత పెంపొందించుకోవడానికి ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు దాటడానికి భాషా నైపుణ్యం అవసరము. అవసరమైన సమాచారాన్ని సేకరించి
అర్థం చేసుకోవాలంటే భాష పట్ల అవగాహన నైపుణ్యత ఉండాలి. మీరు భాషలను అర్థం చేసుకున్నప్పుడు మీరు మీ పరీక్షలలోని ప్రశ్నలను అర్థం చేసుకోవచ్చు, మీ పాఠ్య పుస్తకాలను చదవవచ్చు. సంక్లిష్టమైన భావనలను గ్రహించవచ్చు. గణితంలో భాషను తెలుసుకోవడం మీకు సమస్యలను పరిష్కరించడానికి మరియు స్టెప్స్ సరిగ్గా ఫాలో కావడానికి సహాయపడుతుంది. విజ్ఞాన శాస్త్రంలో భాషలు మీకు సూచనలను అర్థం చేసుకోవడానికి, విషయ పరిజ్ఞానానికి మరియు సురక్షితంగా ప్రయోగాలు నిర్వహించడానికి వీలు కల్పిస్తాయి. సామాజిక అధ్యయనాలు, పౌరశాస్త్రం వంటి విషయాలలో కూడా భాషలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు మరియు సంస్కృతం ఇతర భాషలు నేర్చుకోవడం ద్వారా మీరు భారతదేశంలోని గొప్ప చరిత్ర మరియు సంస్కృతి సాంప్రదాయాలను, జీవన విధానాలను అన్వేషించవచ్చు. ఈ అవగాహన మన దేశం యొక్క వైవిధ్యత మరియు సంస్కృతిని అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఇది మన గత కథలను మరియు మన పూర్వీకుల జ్ఞానాన్ని తెలియజేయడానికి ఒక పరిష్కారం కలిగి ఉండటం లాంటిది. భాషలను నేర్చుకోవడంలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి కమ్యూనికేషన్. మీకు బహుళ భాషలు తెలిసినప్పుడు మీరు ఎక్కువ మందితో మాట్లాడవచ్చు, ఆలోచనలను పంచుకోవచ్చు మరియు ఇతరులతో సత్సంబంధాలను ఏర్పరచుకోవచ్చు. ఇది మీ చదువుకు మాత్రమే కాకుండా మీ భవిష్యత్తు వృత్తికి కూడా ఉపయోగపడుతుంది. చాలా కంపెనీలు వేర్వేరు భాషలు మాట్లాడగలిగిన వ్యక్తులను నియమించుకోవడానికి ఇష్టపడతాయి, ఎందుకంటే ఇది మీరు అనుకూలమైన వారని, విభిన్న వాతావరణాలలో పని చేయగలరని కంపెనీలు విశ్వసిస్తాయి. ఇది అంతర్జాతీయ అవకాశాలకు కూడా తలుపులు తెరుస్తుంది. భాషలను నేర్చుకోవడం అనేది విద్య మరియు వృత్తిలో సహాయపడటమే కాకుండా భారతదేశాన్ని ఏకం చేయడానికి కూడా సహాయపడుతుంది. భారతదేశం అనేక భాషలు, సంస్కృతులు మరియు సంప్రదాయాలతో విభిన్నమైన దేశం. మనం ఒకరి భాషలను మరొకరు నేర్చుకున్నప్పుడు మనం మానవతా సత్సంబంధాలను
నిర్మించుకుంటాము. దేశంలోని ప్రజల పట్ల అవగాహన కలుగుతుంది. ఈ ఐక్యత భారతదేశాన్ని బలోపేతం చేస్తుంది. పోటీ పరీక్షలకు భాషలు కూడా కీలకం. మీరు కళాశాల ప్రవేశ పరీక్షలకు వెళ్తున్నా లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నా బహుళ భాషలను తెలుసుకోవడం మీకు ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇది మీకు అత్యంత సౌకర్యవంతమైన భాషను ఎంచుకోవడానికి, ప్రశ్నలను బాగా అర్థం చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ పనితీరులో పెద్ద మార్పును తెస్తుంది. అనేక భాషలు మాట్లాడే కొంతమంది నాయకుల గురించి మాట్లాడుకుందాం. స్వామి వివేకానంద వంటి వ్యక్తులు అనేక భాషలు మాట్లాడగలరు. దక్షిణాఫ్రికాలో స్వాతంత్రం కోసం పోరాడిన నెల్సన్ మండేలా బహుభాషికుడు. భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావుకు అనేక భాషలు తెలుసు. ఈ నాయకులు తమ భాషా నైపుణ్యాలను ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి, మార్పును ప్రేరేపించడానికి ఉపయోగించారు. భాషలను నేర్చుకోవడం అనేది లెక్కలేనన్ని ప్రయోజనాలను అందించే జీవన ప్రయాణం. ఇది విద్యార్థులు పాఠశాల మరియు కళాశాలలో విజయం సాధించడానికి, పోటీ పరీక్షలలో మెరుగ్గా రాణించడానికి మరియు విజయవంతమైన వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. కానీ అంతకు మించి ఇది వివిధ నేపథ్యాలకు చెందిన ప్రజలలో ఐక్యత మరియు అవగాహనను సృష్టిస్తుంది. భాషలను నేర్చుకోవడం ద్వారా మీరు జ్ఞానాన్ని పొందడం మాత్రమే కాదు, మనందరినీ అనుసంధానించే వంతెనలను నిర్మిస్తున్నారు. కాబట్టి మీకు నా సలహా ఇది: భాషలను నేర్చుకునే ప్రయాణాన్ని స్వీకరించండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతము, ఇతర భారతీయ భాషలు, విదేశీయ భాషలు, ప్రతి భాషకు దాని స్వంత ప్రత్యేక ఆకర్షణ మరియు విలువ ఉంటుంది. నేర్చుకుంటూనే ఉండండి, అన్వేషిస్తూ ఉండండి. మీరు నేర్చుకునే ప్రతి కొత్త పదం మిమ్మల్ని ఉజ్వల భవిష్యత్తుకు ఒక అడుగు దగ్గర చేస్తుందని గుర్తుంచుకోండి. ధన్యవాదాలు. మరియు మీ భాషా
అభ్యాస సాహసం కోసం నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదములు. జయ హో భారత్. జై హింద్. జై హింద్. జై హింద్.